నేను ఒక ఐటమ్ సాంగ్ చేస్తున్నప్పుడు లాస్ట్ సినిమాలో గద్దలగొండ గణేష్లో ఒక ఐటమ్ సాంగ్ చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్లు కానీ క్రూ అందరు కానీ బాంబే నుంచి తీసుకొద్దాం అన్నారు. సరే మాకు దాని నుంచి అందరూ తెలుగమ్మాయిలు అన్నకొచ్చి నాకు గిల్ట్ ఫీలింగ్ వస్తుంది బేసిక్గా. అంటే ప్రతిసారి మేము స్టార్ హీరో అని చెప్పి బాంబేకి వెళ్తున్నాము, బట్ అప్పుడు నేను చెప్పే క్లియర్గా లేదండి ఇప్పుడు డైలాగ్స్ ఏం లేదు కదా, మనం ఇక్కడ లోకల్గా ఉన్న అమ్మాయిని ట్రై చేద్దామని చెప్పి. అప్పుడు ఒక అమ్మాయి ఒక సినిమా ఆల్మోస్ట్ 60 to 80 డేస్ అమ్మాయి షూటింగ్ చేస్తే ఆ సినిమా స్క్రాప్ చేశారు సమ్ రీజన్స్. సో అమ్మాయిని ఆల్రెడీ నేను ఫస్ట్ ఒక క్యారెక్టర్ గురించి ఆడిషన్ చేశానండి, అప్పుడు ఇందులో మెయిన్ లీడ్ వచ్చిందని చెప్తే నేనే వద్దు మీరు మెయిన్ లీడ్ చేయండి అని పంపించాను. సో ఆ తర్వాత అమ్మాయి గుర్తొచ్చి అమ్మాయి ఆల్మోస్ట్ ఏడ్చుకుంటూ వచ్చింది ఆఫీస్కి. సో ఇప్పుడు క్యారెక్టర్ లేదు సినిమా అయిపోయింది ఓన్లీ సాంగ్ ఒకటి లెఫ్ట్ ఉంది మీరు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి అంటే అమ్మాయి డింపుల్ అమ్మాయి ఐటమ్ సాంగ్ చేసింది. ఆ తర్వాత షీ గాట్ లైక్ 5 to 6 ఫిల్మ్స్ తను సైన్ చేసింది ఆ అమ్మాయి. సో నాకు యాజ్ అ రైటర్గా అంటే లైక్ యాజ్ అ రైటర్గా నాకు ఎలా ఉంటుంది అంటే నాకు సెట్లో మొత్తం తెలుగు వాళ్ళే ఉండాలంటుంది, ఎందుకంటే నాకు ఫస్ట్ టేక్కి సెకండ్ టేక్కి డైలాగ్ కూడా నేను మార్చేస్తుంటాను. అలా మార్చినప్పుడు మాకు మళ్ళీ టైం కావాలి సార్ ప్రిపేర్ అవుతాను చెప్పి ఆర్టిస్ట్ బాంబే వాళ్ళు పక్కకి వెళ్తే చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. తెలుగు వాళ్ళే నాకు కెమెరా ఉండాలని కోరుకుంటాను. ఇన్ఫ్యాక్ట్ నేను స్టేజ్లో థియేటర్ చేసి వచ్చేవాడిని, బట్ ఏంటంటే మాకు ఉండే కొన్ని కంపల్షన్స్, కొన్ని మార్కెట్ ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేయాలి. ఐ ఆల్వేస్ సే సినిమాలో ఈస్థెటిక్స్ ఎకనామిక్స్ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం, అండ్ ఆ బ్యాలెన్సింగ్లో ఎక్కడో కొన్ని కొన్నిసార్లు మేము కొంచెం మన వాళ్ళని సరిగ్గా న్యాయం చేయలేకపోతున్న ఫీలింగ్ ఉంది. ఐఎమ్ సారీ అబౌట్ దట్. అండ్ ఇందు నుంచి అందరి సినిమా చిన్న సినిమా అన్నారు. ఐ థింక్ రిచ్ కంటెంట్ ఉన్న సినిమా ఈ సినిమా, నాకు అది అర్థమైంది. డోంట్ ఎవర్ కాల్ ఇట్ ఎ స్మాల్ ఫిలిం.